సృష్టిస్థితి లయకారకులైనటువంటి త్రిమూర్తులు పారి రూపాన్ని భూమి మీదకు వారి ప్రతిరూపాన్ని గురువుల రూపంలో మనకి పంపిస్తున్నారు. అట్టివారిలో ముఖ్యులు ప్రథములు అయినటువంటి వారు వ్యాస భగవానులు. ఈయన మనకి నాలుగు వేదాల రూపంలో అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించారు. అంతేకాకుండా 18 పురాణాలను, భాగవతాన్ని, ఇంకా మహాభారతాన్ని, అదేవిధంగా మనకి మన జాతీయ గ్రంథమైనటువంటి భగవద్గీత మహాపవిత్రమైనటువంటి జ్ఞాన సంపద, జ్ఞాన ముక్తి మోక్ష ప్రదాయనైనటువంటి భగవద్గీతని మనకి వ్యాస భగవానుల వారు ప్రసాదించి మనకి ఎంతో మేలుని చేశారండి. ఈ భగవద్గీత ద్వారా ప్రతి ఒక్కరు కూడా చాలా విషయాలని నేర్చుకోవచ్చు. దాన్ని సాధన ద్వారా మనం సాధించగలము. తప్పకుండా భగవద్గీత, మనిషి పుట్టినవాడు ఒక్కసారైనా భగవద్గీతని పద్య రూపంలో చదవలేకపోతే వచన రూపంలోనైనా అటువంటి పుస్తకాలు ఇప్పుడు చాలామంది ప్రింట్ చేసి ఉచితంగా కూడా ఇస్తున్నారు. వచన రూపంలోనైనా నేటి తరం వాళ్ళు చదివి మనలో ఆధ్యాత్మికతను పెంపొందించుకొని ధర్మ మార్గాన్ని అవలంబించాలని ఆశిస్తున్నామండి. అయితే వీటన్నిటికీ ఆయుపట్టు వ్యాస భగవానులు. మన మంచి కోసం, హితవు కోసం ఈయన భగవద్గీతతో పాటుగా వాటితో ఎన్నో విషయాల్ని, జ్ఞానాన్ని, అనంతమైన జ్ఞాన సంపదని మనకి ప్రసాదించారు. అదేవిధంగా విష్ణు సహస్రం, ఈ విష్ణు సహస్రం ఎటువంటి ఉత్తమమైనటువంటి స్తోత్రం అంటే, ఇటు విష్ణుమూర్తి అంటే మనకి సృష్టిస్థితి లయకారకుల్లో మధ్యములైనటువంటి విష్ణుమూర్తి ఈరోజు మనం ఇలా ఉండడానికి కారకులు ఆయనేనండి. అయితే దీని ద్వారా
ఈ విష్ణు సహస్ర స్తోత్ర పారాయణ ద్వారా వచ్చేటువంటి లాభం అంత ఇంత కాదు. దీనిని నాకు నాకు జరిగినటువంటి చిన్న దృష్టాంతరంతో నీకు చెప్పదలుచుకున్నాను, చెప్తానండి. అయితే ఇలాగా ఈ గురు పరంపరలో చెప్పుకుంటే మనం ఆయన ఈ వ్యాసమహర్షి తర్వాత ఎంతోమంది సద్గురువులు మనకి వచ్చారండి. ఆ సద్గురువులందరినీ అందరినీ కాదండి, కొద్దిమందిని నాకు గుర్తున్న మట్టుకు ఒకళ్ళో ఇద్దరు కోసము చెప్పగలము, ఎక్కువగా సమయం లేదు. అందులో ముఖ్యులు అన్ని పురాణాలకు ఆద్యులు నారద మహర్షి వారండి. రామాయణ మహాకావ్యాన్ని మనకు అందించడానికి ప్రేరేపణ కలిగించిన వారు ఎవరు అంటే నారద మహర్షి. లేకపోతే శ్రీరాముని చరిత్ర మనం మేబీ ఇప్పుడు మనం తెలుసుకోలేకపోయి ఉంటామేమో. ఆయన ఒక కరకు బోయవాణి చెవిలో రామనామ తారక మంత్రాన్ని ఆ బోయవాణి చెవిలో ఉపదేశించి ఆయనని ఒక మహర్షిగా మార్చి మనకి ఈ రామాయణ మహాకావ్యాన్ని మనం చదువుకునే విధంగా అందించడానికి మన నారద మహర్షులు వారే ఫస్ట్, అంటే మొట్టమొదట ఆయనే దీనికి బాట వేశారండి. అదే ఆ మహర్షి పేరే వాల్మీకి. వాల్మీకి శ్రీరామ అనేటువంటి రామనామం జపమని ఆయన్ని జపించమని చెప్పి ఆయనకి అనంతమైన జ్ఞాన సంపదని కలిగించి ఈ రామాయణ మహాకావ్యాన్ని రచించడానికి ఆయన ప్రేరణ కలిగించారు నారద మహర్షి వారు. అదేవిధంగా నారద మహర్షి వారు ఇంకెంత గొప్పవారు అంటే ప్రతి యుగంలోనూ ప్రతి పురాణంలోనూ ప్రతి కథలోనూ ఈ దశావతారాల్లో జరిగినటువంటి ప్రతి ఈ కథలో కూడా నారద మహర్షి వారిదే ప్రధానమైనటువంటి పాత్ర అండి. మొట్టమొదట ఈ త్రేతాయుగంలో రామాయణ మహాకావ్యం కోసం ఆయన పాత్ర చాలా ఉంది. ఆ తర్వాత ఈ మన హిరణ్యకశిపుడు ప్రజెంట్ వైజాగ్ దగ్గర ఉండేటువంటి సింహాచల మహా పుణ్యక్షేత్రము, సింహాచల పుణ్యక్షేత్రం కోసం తెలియని వారు ఉండరండి. అక్కడ ఉండేటువంటి నరసింహస్వామి, ఆయన నారాయణమూర్తి అవతారము. ఈ నరసింహస్వామి అవతారం అసలు ఎలా ఉద్భవించింది అంటే నారద మహర్షి వారే దానికి కారణమండి. హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు నారాయణునికి వ్యతిరేకంగా ఉండి ప్రజల్ని హింసిస్తుండే టైంలో ఆయన భార్య గర్భవతిగా ఉండేటప్పుడు ఆ గర్భస్థ శిశువు అయినటువంటి ప్రహ్లాదుని ఈ గర్భవతికి నిద్రపుచ్చి ప్రహ్లాదునికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి ఆ చిన్న పిల్లాడిలో అనంతమైనటువంటి నారాయణ భక్తి భావాన్ని పెంపొందచేసి ఈ నరసింహస్వామి అవతారాన్ని శ్రీమన్నారాయణమూర్తి ఎత్తే విధంగా ఆయన మనకి నరసింహ అవతార దర్శనాన్ని కలగజేయడానికి నారద మహర్షి వారే ప్రేరేపణ కలిగించారండి. ఆ తరువాత ఇంకా ఎంతోమంది సద్గురువులు ఉన్నారు. వారిలో త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షి, శ్రీరాముని బాల్యంలో శ్రీరాములు వారు అభ్యాసం అంటే అభ్యసించినటువంటి చదువు అభ్యసించినటువంటి బాల్యంలో శ్రీరాములు వారు అభ్యాసం అంటే అభ్యసించినటువంటి చదువు అభ్యసించినటువంటి గురువు వశిష్ఠ మహర్షి. దాన్నే యోగ వాసిష్టంగా
మనం చెప్పుకుంటున్నారంటే, అదేవిధంగా అన్ని పురాణాలలో కూడా ఆది మొదటి గురువు అయినటువంటి పరాశర మహర్షి శోక బ్రహ్మ, ఇంకా అదే ఈ గురు పరంపరలో చెప్పుకోదగ్గ వారిలో ఆది శంకరాచార్య వారు. ఈయన 12 సంవత్సరాల వయస్సులో ఇంటిని కన్న తల్లిని విడిచిపెట్టి దేశాటన కోసం బయలుదేరి దేశం నలుమూలలా తిరిగి అనంతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి ఎన్నో అన్ని ఆధ్యాత్మిక భావాల్ని దేశం నలుమూలలా తిరిగి ఆధ్యాత్మికతని పెంపొందించుకొని ఆ జగన్మాత శ్రీ లలితాదేవి కరుణతో సౌందర్యలహరిని ఇంకా ఎన్నో స్తోత్రాలని రచించి ఈరోజు వరకు మనం వాటిని సులువుగా పఠించుకునేందుకు ఆదిశంకరాచార్యులు మనకి సర్వదా మనం అంటే ఉదయాన్న సాయంకాలం కూడా నమస్కరించుకోవలసినటువంటి గురువుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ముఖ్యులండి. అదేవిధంగా దత్తాత్రేయులు, ఈయను త్రిమూర్తుల అంశతో అత్రిమహాముని అనసూయదేవి వీళ్ళిద్దరికీ పుత్రునిగా జన్మించి ఈ చరాచర సృష్టికి ఎంతోమంది గురువుల్ని ఈ కలియుగములో ఎంతోమంది గురువుల్ని తయారు చేసి దత్తాత్రేయుల వారు మనకి ఆయన రూపాన్ని ఎంతోమంది ఎన్నో విధాలుగా స్మరించి కీర్తించుకొని తమ తమ అభిప్రాయాల ప్రకారం ఎవరి నమ్మకాల ప్రకారం వాళ్ళు తమ జ్ఞాన సంపదని మరియు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే విధంగా శ్రీ జై గురుదత్త వారు ఆవిర్భవించారు. గురుదత్త వారి అంశతో పెంపొందించే విధంగా శ్రీ జై గురుదత్త వారు ఆవిర్భవించారు. గురుదత్త వారి అంశతో చాలామంది చెప్పుకోవచ్చు, అయితే వారిలో ప్రజెంటు కలియుగ దైవమైనటువంటి శ్రీ సిరిదీనాథుడు సిరిడీసాయి, జై సిరిదీసాయి, ఆయన దత్తాత్రేయ స్వరూపం అండి. ఆయన ఆపాదమస్తకం మొత్తం అందరి దేవుళ్ళు కూడా ఆపాదమస్తకం ఆయనలో తను నింపుకొని ఆవిర్భవించారని సాయి సచ్చరిత్ర పారాయణ చేసిన ప్రతి భక్తునికి తెలుస్తుందండి. మనం రామభక్తులమైతే రాముడిగాను, శివభక్తులమైతే శివుడిగాను, అదేవిధంగా ముస్లింలకు ముస్లింగాను, అందరూ క్రైస్తవులకు క్రైస్తవుడుగాను, ఆయన విఘ్నేశ్వరునిగాను మరియు కుమారస్వామిగాను అందరి దేవుళ్ళలోనూ ఆయన పాదాల నుండి గంగని అమ్మ శక్తి ఆదిశక్తి స్వరూపంలో కూడా ఆయన శిరిడీసాయి పిలిచారండి. ఈ విషయాలు అంటే ఏదో గుళ్ళకు వెళుతున్నాం, దర్శనం చేసేస్తున్నాం, టెంకాయ కొట్టేస్తున్నాం, వచ్చేస్తున్నాం, మాకు పుణ్యం వచ్చేస్తుంది, అది కాదండి. సద్గురువుల చరిత్రల్ని టైం దొరికేటప్పుడు చదవాలి, లేకపోతే ఎవరైనా ఒక మంచి సత్సంగంలో చేరి వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని విని కొంతైనా మనం నేర్చుకోవాలి. ఆత్మశుద్ధితో చేసేటువంటి పూజ, గురు ద్వారా గురుముఖస్థంగా మనం పఠించేటువంటి మంత్రం మాత్రమే మనకి సిద్ధిస్తుందండి. అలా కాకుండా పుస్తకాలు చదివి కూడా మనం నేర్చుకోవచ్చు, కానీ
గురు దీక్ష అనేటువంటి మన మన సాంప్రదాయంలో గురు దీక్ష అనేటువంటి ఒక పదాన్ని మీరు వినే ఉంటారు. గురు దీక్ష తీసుకునే వాళ్ళు కొన్ని నియమాల్ని పాటించాలి. అవి దేనికి అంటే మనలో ఉండేటువంటి నాలుగు గుణాలని కామ క్రోధ మద మాత్సర్యాలని కొంతవరకైనా విడిచిపెట్టి ఈ గురువుల ద్వారా గురు దీక్ష అనేటువంటి మన మన సాంప్రదాయంలో గురు దీక్ష అనేటువంటి ఒక పదాన్ని మీరు వినే ఉంటారు. గురు దీక్ష తీసుకునే వాళ్ళు కొన్ని నియమాల్ని పాటించాలి. అవి దేనికి అంటే మనలో ఉండేటువంటి నాలుగు గుణాలని కామ క్రోధ మద మాత్సర్యాలని కొంతవరకైనా విడిచిపెట్టి ఈ గురువుల ద్వారా మనం కొంత సత్ప్రవర్తనని నేర్చుకొని తద్వారా మనకి నచ్చినటువంటి దీక్షను తీసుకొని ఏదో ఒక రూపంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ధర్మ మార్గంలో కనుక మనం వెళ్ళగలిగితే కొంతవరకైనా ఈ కలి ప్రభావాన్ని ఆపగలమని నా నమ్మకం అండి. అయితే దీనిలో షిరిడీ సాయిని నమ్ముకున్న వాళ్ళలో ఇంతవరకు సాయి మహిమలని చదవడమే కాకుండా ఆయన తాలూకా మహిమలు మనసారా మన మనస్సుకి మనకే తెలుస్తుందండి. అటువంటి మహిమలు ఇప్పుడు ఎంతోమందికి ఈ మన భారతదేశంలోనే కాకుండా పై దేశాల్లో కూడా శ్రీ సాయినాథుని కొలుస్తూ తరించి వాళ్ళ వాళ్ళ కష్టాల నుండి ఎంతోమంది బయటకు వస్తున్నారు. అయితే ఇప్పుడు నా విషయానికి వద్దాం. నాకు చిన్నతనం నుండి జరిగినటువంటి ఒకటి రెండు ఇన్సిడెంట్ల ద్వారా నా తాలూకా అనుభవాల్ని మీకు తెలియజేద్దాం అనుకుంటున్నానండి. అయితే నేను చదువుకునే రోజుల్లో నాకు దేవుడు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా అమ్మగారు మహాభక్తులు, మా నాన్నగారు కూడా మహాభక్తులు. కానీ మా అమ్మగారు పదేసార్లు ఇప్పుడు చెప్పాను కదా, ఈ తరం పిల్లలాగే ఆ తరంలో కూడా అంటే ఇంత మూర్ఖత్వం లేదు. మా అమ్మగారు అలా పూజకరా, ఇళ్ళ పూజకరా, ఇక్కడికి పద, అక్కడికి పద, ఆ గుడికి పద, ఇదికి పద, అరే నేను చదువుకోవాలి, నువ్వేంటి నాకు ఇలా చేస్తావు అని మా అమ్మగారితో ఎప్పుడు నేను డిస్కషన్ పడుతూ ఉండేదాన్ని. అయినా మా అమ్మగారు నా చేత ఎంతో కొంత సద్భక్తిని సద్భావాన్ని నాలో ఈరోజు నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను, సద్భక్తి కోసం మీతో మాట్లాడగలుగుతున్నానండి అంటే నా గురువు ఆదిగురువు మా అమ్మగారు అండి. ప్రస్తుతం ఆవిడ లేరు. ఆవిడకోసారి నేను 10th class చదువుకునేటప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు వారికి ఒక గురువు గారు తటస్థించారు. ఆయన పేరు సుదర్శన బ్రహ్మ. ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురం దగ్గర చిన్నమారంగి అనేటువంటి గ్రామంలో ఉండేవారు. ఇప్పటికి కూడా ఉన్నారు. మాది బొబ్బిలి, విజయనగరం జిల్లా అండి. ప్రస్తుతం నేను పర్లాకిండి ఒరిస్సా నుంచి మాట్లాడుతున్నాను. మా అత్తవారు పర్లాకిండి. అయితే ఆయన మా అమ్మగారు ముందు నుంచి భక్తురాలు. ఆయన మా ఇంటికి వచ్చి నన్ను చూసి నాకు ఒకే ఒక మాటను చెప్పారు, నీకు చదువు కావాలా, పెళ్ళి కావాలా, నీకు ఉద్యోగం కావాలా, ఏది కావాలన్నా నీలో ఒక దీక్ష కావాలి. నీకు ఆ దీక్ష ఎలా వస్తుంది? చదువు మీద చదువు దీక్షతో చదువుతున్నావు, చదువు మీద నీకు దీక్ష కావాలి అంటే నువ్వు గురువు ద్వారా ఒక భక్తిని సంపాదించుకో, భక్తి ద్వారా గురువు ముఖస్థంగా ఏదైతే నువ్వు ఏదో నువ్వు నమ్ముకున్న భగవంతుణ్ణి దీక్షతో పూజించావంటే నువ్వు అనుకున్నవన్నీ సక్సెస్ అవుతావు నువ్వు లైఫ్లో. దానికి తిరిగిలేదమ్మా, నా మాట విను, నా దగ్గరికి రా. ఆయన ఆ సుదర్శన బ్రహ్మ గారు చిన్నమేరంగిలో 2-3 గుడులు స్థాపించి అక్కడ నివసించారు. ఆ తరువాత
హరిద్వార్ మొదలైనటువంటి అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి గాయత్రి పరివారం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన గాయత్రి భక్తులన్నమాట గాయత్రి దేవి గురువు గారు గాయత్రి పరివారంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన హరిద్వార్ మొదలైనటువంటి అనేక పుణ్యక్షేత్రాలను తిరిగి మొత్తం మన దేశంలో నాలుగు మూలలా ఉండేటువంటి అన్ని పుణ్యక్షేత్రాలను కూడా ఆయన దర్శించారు ఆఖరికి అక్కడే కుర్బాం దగ్గర విజయనగరం జిల్లా గుమలక్ష్మీపురం దగ్గర కుర్బాం దగ్గర రావాడ అనేటువంటి గ్రామంలో ఒక గాయత్రి శక్తిపీఠాన్ని నెలకొల్పారండి అది ఒక మారుమూల గ్రామము అయితే ఒకసారి అక్కడికి వెళ్ళి కనులారా ఆ గాయత్రి మాతని గనుక దర్శించుకోగలిగితే మన జన్మ ధన్యమైపోయినట్టేనండి అక్కడ దగ్గర దగ్గర పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి ఉన్నాడండి ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన అడుగుజాడలు అంటే ఆయన నాకు భౌతికంగా చాలా దూరంలో ఉన్నారు నేను ఒరిస్సాలో ఆయన ఆంధ్రాలో కానీ ఆయన ఇచ్చేటువంటి ప్రేరణతో ఈరోజు వరకు నేను భక్తి మార్గంలో ఎంతో కొంత భక్తి మార్గంలో నడుచుకుంటూ నా జీవితాన్ని ఎంతో కొంత సక్సెస్ఫుల్గా నడిపించుకున్నానండి ఇప్పుడు అక్కడ గాయత్రి శక్తిపీఠం దగ్గర నారాయణమూర్తి గౌరీ సమేత ఈశ్వరాలయం తర్వాత జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా స్థాపించి ఆయన అక్కడ తన జీవితాన్ని ఆ గాయత్రి పరివారంలోనే గడిపేస్తూ వాళ్ళ పిల్లలకు కూడా అదే గుడిలో ఒక అభ్యాసం కలిగించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ గుడిలోనే వాళ్ళు అలా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ దూరంగా ఉండి అటువైపు వెళ్ళగలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వెళ్ళి రావాడ గ్రామంలో ఉండేటువంటి గాయత్రి శక్తిపీఠాన్ని దర్శించి ఆ గాయత్రి మాత ఆశీస్సులను పొందాలని నా కోరిక అండి అయితే ఆయన నాకు ఇచ్చేటువంటి గురుపదేశం గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం ఆ రోజు నుండి ఈరోజు వరకు నాకు నా శక్తానుసారంగా నేను జపిస్తూనే ఉంటానండి అది చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు కూడా ఈరోజు స్కూల్లో గాయత్రి మంత్రాన్ని మన ప్రభుత్వం వారు కూడా అనుమతిస్తున్నారు ప్రతి స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లలకి నేర్పిస్తున్నారు అదండి నా గురువు గారు నా మొదటి నా జీవితంలో మొదటి గురువు గారు పరిచయము ఆయనకి ఒకసారి మనసారా నేను నమస్కరిస్తున్నాను ఈరోజు కూడా ఆయన అదండి పూర్తిగా బ్యాక్ పెయిన్తో నేను మంచం మీద నుండి లేవలేక కింద కూర్చొని చదవలేక వీపు నొప్పితో చాలా బాధపడ్డాను అటువంటి అనారోగ్య పరిస్థితిలో నేను అక్కడికి వెళ్ళి అమ్మవారి ముందు కూర్చొని ఆ లలితా పరమేశ్వర దయవల్ల ఆదిశంకరాచార్యుల వారే నా గురువు అనుకొని మా గురువు అమ్మగారి సహాయ సహకారాలతో నేను శ్రీ విష్ణు సహస్ర పారాయణ లలితా సహస్ర పారాయణ లయబద్ధంగా ఉచ్చారణ దోషాలని అధిగమించుకొని కరెక్ట్గా 3 నెలల కాలం పాటు కంటిన్యూగా పారాయణ చేస్తే నా తాలూకా రెస్పిరేషన్ ప్రాబ్లం తగ్గి నాకు వీపు నొప్పి తగ్గిందండి లేకపోతే వీపులో వేణు చాలా నొప్పి వచ్చేదన్నమాట అది నాకు జీవితంలో కంటికి కనిపించని గురువులు ఎందరో పురాణాల్లో ఉన్నారు వాళ్ళ రూపంలో ఇప్పుడు మనకి మన ఎదురుగా మనం ఎన్నుకోవాలి కానీ మనకు నచ్చిన గురువులు మనల్ని నడిపించడానికి భగవంతుడి అంత ఎవరినో ఒకరిని పంపిస్తాడండి ఈ విధంగా ఇందాక చెప్పాను కదా విష్ణు సహస్ర మహాత్యం అని విష్ణు సహస్రంలో అంతటి మహాత్యం ఉందండి నేనే ఉదాహరణ ప్రతి విసర్గము ప్రతి ఒత్తు ప్రతి
అచ్చు ప్రతి హల్లు పొల్లుపోకుండా కనుక మనం ఉచ్చారణ చేయగలిగితే మన వెన్నుపూసని నిటారుగా పెట్టి పద్మాసనంలో కూర్చొని విష్ణు సహస్రపారాయణ చేయగలిగితే మన అనారోగ్య సమస్యలన్నీ తప్పకుండా దూరమవుతాయి ఇంకా మానసిక వేదన నుండి దూరమవుతాము ఏమీ లేదండి ఈ కరోనా కాలంలో మనకి మన సంతోషం ఉండాలి అంటే సినిమా చూస్తే రాదండి కేవలం ధార్మికమైనటువంటి బుద్ధి భగవంతునిపై నమ్మకం ఈ రెండు మనకి ఉంటే తప్పనిసరిగా మనం సంతోషంగా ఉంటాము ఈ రోజు నేను బాగున్నాను ఈ అవకాశం నాకు ఆగభూషణ్ రావు గారు ఇచ్చారు మీ అందరికీ నా తాలూకా జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లతో పాటు నాకు తెలిసిన నాలుగు మంచి విషయాల్ని గురువుల పట్ల నాకు ఉండేటువంటి భక్తిని చాటుకునేందుకు నాకు ఆయన అవకాశాన్ని కల్పించారు ఈ అవకాశాన్ని మీ అందరికీ నా కష్టాలు విన్నారు నేను అందులోంచి బయటకు ఎలా వచ్చానో విన్నారు మీరు కూడా ఎంతో కొంత భక్తిభావాన్ని పెంపొందించుకొని దానికి కావలసిన సద్గురువుల్ని ఎన్నుకొని ఆ గురు భక్తి ద్వారా గురు ఉపదేశాల ద్వారా వాళ్ళు నడిపించిన సన్మార్గం ద్వారా ప్రయాణం చేసి మీ మీ జీవితాల్లో స్థిరపడి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా సుఖంగా గడపాలని పెద్దవాళ్ళని వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తున్నాను హరివి హోం శ్రీ గురుభ్యో నమః. వ్యాస పూర్ణిమ సందర్భంగా ఆదిశంకరాచార్యులు వారు రచించినటువంటి శ్రీ గురుపాదుక స్తోత్రాన్ని ఇప్పుడు నేను పాడుతున్నాను. అనంత సంసార సముద్ర తార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్య దపూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. కవిత్వవారాసిని సాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుధమాలికాభ్యాం దూరీకృతానాం రవిపత్తితేభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. సతాయయో శ్రీపతితాం సమేయు కదాచిదప్యాసుదరిద్రవర్యాః మూకాశ్చవాచస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నాళీకనికాశపదాహృదాభ్యాం నానావిమోహాదినివారికాభ్యాం నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. రూపాళిమౌళిరజరత్నకాంతి సరిద్విరాజఝషకన్యకాభ్యాం నృపత్వదాభ్యాం నతలోకపంకతే నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. పాపాంధకారార్కపరం పరాభ్యాం తాపత్రయాహీంద్రకభ్యాం తాపత్రయాహీంద్రకగేశ్వరాభ్యాం జాడ్యాప్తి సంశోషణవాడవాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. సమాధిషట్క
प्रदवैभवाभ्यां समाधिदान रतदीक्षिताभ्यां रमादवान्द्रिस्थिरभक्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां स्वार्चापराणम् अखिलेष्टदाभ्यां स्वाहा सहायाक्षदुरन्दराभ्यां स्वान्ताच्छ भाव प्रदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कामादिसर्पौरजगारुडाभ्यां विवेकवैराग्यनिधि प्रदाभ्यां बोधप्रदाभ्यां द्रुतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां बोधप्रदाभ्यां द्रुतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां हरिविभो असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 हरि विहोम श्री गुरुभ्यो नमः हरि विहोम।